అందరికి నమస్తేనులా, వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఇక మనకి ఏమన్నంటే విశ్వాసం గల జంతువులు జీవులు ఏవయ్యా అంటే ముందుగా అలా నెంబర్ వన్ ప్లేస్లు ఉండేది కుక్క అని చెప్తారు. తర్వాత ముచ్చట ఏంటంటే ఇక పెంపుడు జంతువులు ఎక్కువైనా ఈ మధ్యలో పెంచుకుంటుర్రు, అవి కూడా వాటికి కూడా అన్ని నేర్పుతుర్రు. రామచిలుకలు పిల్లులు ఇట్లా ఓ పెంచని జీవంటు లేదోళ్ళ అన్ని పెంచుకుంటానే ఉన్నారు ఇంట్లో పెంపుడు జంతువులు లెక్క. అయితే ముచ్చట ఏంటంటే పోయిన సంవత్సరం ఉత్తరప్రదేశ్లో అమేఠి అనే ఒక జిల్లాల ఒక జాగల ఒక కొంగకు దెబ్బలు తాకినాయి. ఆ దెబ్బలు తాకిన కొంగను ఆరిఫ్ అనే పిల్లగాడు బాగా కాపాడి మంచిగా సంరక్షించి దాన్ని కొద్ది రోజులు ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఇక అది ఆయన అలవాటు పడ్డది, బాగా ఎటువో తట్టు విశ్వాసం పెంచుకుంది. ఆయన ఎటువైనా పొలం కాడికి పోయినా బావి కాడికి పోయినా ఎటువైనా ఎగురుకుంటే ఆయనతోనే పోయేది అని ముచ్చట విన్నాం. ఇక ఈ ముచ్చట ఫారెస్ట్ అధికారులకు ఎరుకయ్యి బలవంతంగా ఆ కొంగను ఆయనకెళ్ళి దూరం చేసి ఫారెస్ట్ లో ఆడ జూ పార్క్ లో పెట్టిర్రొల్ల. ఇక ఆడ జూ పార్క్ లో పెట్టి ఏడాది పొద్దయితుందడనుల్ల. ఇక ఆయన ఆ కొంగ ఎట్లున్నది ఏం కథ, మరి ఆ కొంగ పరిస్థితి ఏందని సూషత్ అనుభవిండటనుల్ల. అది సారస్ అని కొంగ జాతి పేరు సారస్ అన్నట్టు. ఇక ఆ కొంగను సూషత్ అని ఆరిఫ్ అనే ఆయట ఆయన పోయిండు. ఇక కాపాడిన వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన పోయిండు సూషత్ అని. ఇక పోయేవారకల్లా ఆయన ఎవ్వరు గుర్తుపట్టద్దని ఇట్లా మాస్కే పెట్టుకున్నాడటనుల్ల. కానీ ఆ కొంగ పోవుడు పోవుడే ఆయనను గుర్తుపట్టి ఓ రెక్కలు జాపుకొని ఆయన దగ్గరికి వచ్చేది. అందుకు ఒక దండ్లాడుతున్నది అనొల్ల, నాకైతే చిత్రం అనిపించింది కొంగలు కూడా గిట్లుంటాయా అని చెప్పేసి. నిజంగా ఎంత తారీఫ్ చేయాలనొల్ల, ఈ కొంగను ఎంత విశ్వాసంతో గుర్తుపెట్టుకున్నది. ఇయ్యల రేపు ప్రాణాలు నిలబెట్టిన మనుషులను కూడా గుర్తుపెట్టుకుంటలేరు, అసలు ప్రాణాలకు సాయం చేసిన మనుషులకు కూడా గుర్తుపెట్టుకుంటలేరు. ఇయ్యల సాయం చేస్తే రేపే మర్చిపోతుర్రు. కానీ ఈ కొంగను చూడుండ్రి, అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు, అందరు తారీఫ్ చేస్తున్నారు. నిజంగా కొంగలలో కూడా ఇంత విశ్వాసం ఉంటుందా అని చెప్పేసి అందరు షాక్ అవుతుర్రు. ఈ ముచ్చట చూసిన వాళ్ళు మీరు కూడా మొలక చూడుర్రీ.